మంగళగిరి మండలం రాజధాని ప్రాంతమైన గురగలలో గంగానమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చడానికి అధికారులు ఇచ్చిన నోటీసును జనసేన నియోజకవర్గ కన్వీనర్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఖండించారు. ఈ ప్రాంతంలో గత 50 సంవత్సరాలుగా పేదలు నివాసం ఉంటున్నారని, ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి పనులు జరిగాయని, గత 50 సంవత్సరాలుగా కష్టపడిన సొమ్ముతో ఇప్పుడు ఇల్లు నిర్మించుకుంటే వాటిని కూల్చడం దారుణమన్నారు. దాంట్లోనే మరి ఇల్లు కట్టుకున్నాండి, కాలిపోయిందండి, కాలిపోయి 2 సంవత్సరాలు చర్చికిచ్చాం. దాంట్లోనే పాపం పాస్టర్ గారు కూడా లేనో లేనండి, మరి వాళ్ళు ఆయన కూడా నిన్న కూడా వచ్చారు రాత్రి కూడా. మరి మేము ఎట్ట బతకాలి ఏంది, మరి చాలా అయింది ఆ ఇల్లు. ఇప్పుడు మరి ఆ ఇల్లు కాలిపోయిందండి, మేము కాకనే మా పక్కన ఇల్లు కూడా కాలిపోయింది. ఏనుగులకి ఇస్తారు, ఆయన వచ్చి 10 వేలు ఇచ్చిపోయాడు మాకు. ఇక ఆడుతూనే ఎట్ట పట్ట ఆలుకాసిన తలకాసిన ఇచ్చారు. గొడవలు వస్త్రాలు మేము చర్చిలోనే ఉన్నాం, మరి డబ్బులు మటుకి మాకందరూ ఇచ్చినాయి, మాకు సహాయం చేసినాయి. మేము సంవత్సరం దాకా అయ్యి గడుపుకున్నాం. గొడవలు కానీ మరి బియ్యం కానీ ధనం కానీ అన్ని ఇచ్చారు మాకు. మరి మేము ఎట్ట బతకాలి, ఇప్పుడు ఇల్లు వేసుకున్నాం, గట్టి గట్టి ఇల్లు వేసుకున్నాం, మరి మేము ఎట్ట బతకాలి. మరి మా పరిస్థితి ఇదండి, మరి చాలా ఖరీదు అయిందిగా ఉండదమ్ముకొని మేము ఎట్ట బతకాలండి పిల్లలు. మొన్నేనండి మా అబ్బాయి కూడా పెళ్ళి అయింది, 3 నెలలు అయింది. మరి లేపితే ఇప్పుడు అంటే ఎట్టా చెప్పండి. ఇప్పుడు కాదు, మేము 45 సంవత్సరాలు అవుతుంది మేము చెరువులోకి వచ్చి. మేము అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, మేము చిన్నపిల్లల కానించి కూడా మరి చెరువులోనే ఉంటున్నాం. ఎన్నాళ్ళ నుంచి కూడా మరి పారంబాగా అన్నట్టుగా మరి ఇళ్ల స్థలాలకు మరి ఇక పన్నులు కట్టించుకుంటున్నారు, కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు, ఓట్లు బాగానే వేపించుకుంటున్నారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి కదండి. మేము ఎలా బతకాలండి? మేము మాకు అదనీదని కాదు, మా ఇల్లు మాకు మాకు న్యాయం చేయండి అండి, మాకు అదే కావాలి. ఇంటి పన్నులు కట్టినాం, మరి నీళ్ళు లేకపోతే ఎట్ట కూడా ప్రార్థన చేసుకుని దేవుడు ఎట్ట కూడా దేవుడు చిత్తం. మరి ఎట్టగా పెద్దోళ్ళు అందరు కలిసి మాకు నీళ్ళ పంపులు ఇచ్చారు. మరి బజార్లు కూడా రోడ్లు సిమెంట్ రోడ్లు పోసారు. మరి ఇప్పుడు ఇళ్ళ కాడికి వచ్చి దానికి ఇల్లు వేసుకొని ఇచ్చారు. మరి మొన్న పంచాయతీలో మేము పంపులు ఇస్తామని మరి 3 వేలు కట్టించుకున్నారు పంపులు కూడా. మరి ఆటికైనా కానీ ఉండాలి కదండి. మేము ఇప్పుడు ఇప్పుడు అంటే మేము ఎలా వెళ్ళాలి, ఏటి వెళ్ళాలి, ఎవరు ఇస్తారండి అద్దెలు? మేము ఏడగట్టుకుంటాం, 100 రూపాయలు పూలు కోసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు కూడా పొలం వచ్చామండి, మీరు వచ్చే ముందరగానే వచ్చి కూర్చున్నాం మొహాలు కడుక్కొని. మేము అందరం పొలం పోయొచ్చండి, అంత పేదవాళ్ళేనండి. మరి మేము ఎలా బతకాలి? అందరికి న్యాయం చేయండి. మా ఒక్కళ్ళని కాదు స్వామి, అందరు నిరుపేదలు ఒక్కడే కానీ అందరూ కాదే కానీ ఒక్కడే పరిస్థితి కాదు. అందరూ స్వామి, అందరికి న్యాయం చేయండి. చాలా మంది ఇల్లు వేసుకున్నారు కానీ అన్ని డాబాలు డాబాలు కట్టుకున్న కూడా అవి కూడా పడేస్తే మరి అవి కూడా ఎట్లా కట్టుకోగలుగుతారు? ఉండే డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకొని వాళ్ళందరూ అట్ట కట్టుకున్నారు. మేము లేని వాళ్ళం కాబట్టి మేము ఎట్ట కట్టుకున్నాం. మేము పూరి పాకాలు కూడా పడేస్తే మేము ఎట్ట అని మా బాధ కలుగుతుందండి. మా జీవన ఆధారం అదేను, మేము ఏరికల వాళ్ళం, మాకేమి ఆధారం లేదు. మా దేవుని దయ్యా మీ దయతో మేము ఉన్నాం, వందనాలండి. మరి మాకు ఇవాళ లేచిపోండి, తీసేసేయండి, తీసేయండి అంటే మా ఓట్లు అవసరమైనప్పుడు, మేము అవసరమైనప్పుడు మా ఇల్లు ఎందుకు లెక్కలేవు చెప్పండి? మేము బజార్లు పంపులు ఎందుకు ఇచ్చారు? ఇన్ని సంవత్సరాలు బట్టి ఎన్ని సంవత్సరాలు పంచాయతీ ఆఫీస్ లో ఉండేగా ఇంటి పనులు చూసుకోండి, ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాయో. అన్ని అవసరమైనప్పుడు కట్టించుకునేటప్పుడు మా ఇల్లు ఎందుకు ఇయ్యాలి? పొలం నుండి మీరు వస్తున్నారంటే మీరు వచ్చేటప్పుడు నేను నడుమ సెంటర్లోనే కూర్చొని ఉండాలి. ఏ వాళ్ళు బండి వస్తుంటే అయ్యా ఇట్లా వెళ్తున్నారు, మా ఇల్లు తీసేస్తున్నారు, మమ్మల్ని కొంచెం అండి తీయండి, మీరు వచ్చారు నేను అసలు ఇంటికి కూడా బాగాలేదు. పొలంలో చేస్తారా? నెడమాల పొలం అండి, ఎవరు దోచినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నాం. 100 రూపాయలేనండి. మరి ఆడపిల్లలు ఉండారు, మగోళ్ళు లేరు, ఆ పిల్లలకు పెళ్లిళ్ళు లేని, పురుళ్ళు లేని, మా ఏదో నేత్రం మగోళ్ళు సరిగా ఉండాలి, లేకపోయినా మేమే ఆడవాళ్ళని చేసుకుంటాం. తలవ చేయేస్తేనే కదా? తలవ చేయండి, చేసే మగోడు ఉంటాడు, చేయని మగోళ్ళు ఉంటారు. 90% మగోళ్ళు చేయండి, ఆడవాళ్ళు మేము చేసుకుంటాము. మరి మా ఇల్లు తీసేస్తే మేము పరిస్థితి వెళ్ళిపోవాలి.
మాకు ఇల్లు కావాలండి, మా ఇల్లు మాకు ఉంటే మాకు అదే చాలు. రోజున కూరగల్లు గ్రామంలో యొక్క చెరువు పారు కట్ట మీద ఉన్నటువంటి పారుంబాకు భూములని చెప్పి ఈ రోజున వీళ్ళు హెచ్ఆర్సి దాని ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ గత 50 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇదే గవర్నమెంట్ వారు, ఏదైతే గవర్నమెంట్ పనిచేస్తుందో అన్ని గవర్నమెంట్ల వారు రోడ్లు, డ్రైనేజీ, లైట్లు, పంపులు అన్నీ ఇచ్చున్నారు. కానీ ఈ రోజున వీళ్ళని ఒక ప్రత్యామ్నాయం కానీ ఏం చూపకుండా ఇమీడియట్లీ మీరు ఖాళీ చేయాలి, ఇది చెరువు పౌరంబోకు మీరు ఉండకూడదు అని చెప్పడం ఎంతవరకు వాళ్ళకి కరెక్ట్ మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మేము జనసేన పార్టీ తరఫున పోరాడేది ఏంటంటే మీరు అధికారంలో ఉన్నారు, మీరు చేయగలరు, అందుకని మీకు చేతులెత్తి అభ్యర్థించేది ఏంటంటే వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళకి ఎక్కడైనా ఇళ్ళ పట్టాలు ఇవ్వండి ఇక్కడ, అంతేగాని ఇక్కడ మీరు తీసేస్తే ఏమొస్తుంది? మీరు ఒకసారి సర్వే చేయండి, గూగుల్ మ్యాప్, పాత మ్యాప్లు చూడండి, వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారో చూడండి. ఇక్కడ తీసేస్తే మీకేం లాభం? అంటే మీరు కక్షపూరితంగా చేస్తున్నారు వీళ్ళ మీద. అసలు నిజంగా వాళ్ళ వింటుంటే వాళ్ళ యొక్క పరిస్థితులు, ఆ ఆడవాళ్ళు రోజుకు 100 రూపాయలు కూలి పనులకు వెళ్ళి, కొంతమంది దాసర కులం వారు కానీ పక్క పిన్నీసులు పిన్నీసులు అలాంటివి అమ్ముకొని జీవనాధారం సాగించే వాళ్ళు, అరే వాళ్ళమే వాళ్ళ ఇల్లు తీసేస్తే వాళ్ళు ఉసురు తగులుతుందండి మీకు. అది కరెక్ట్ కాదు, అలాంటి ఉసురు మంచిది కాదు మీకు. దయచేసి ఇప్పటికే చాలా చోట్ల మీరు బుల్డోజర్లు పెట్టించి వాటిని పెట్టించి కొట్టించేశారు, కనీసం ఇదైనా మీరు దయచేసి కాపాడండి వీళ్ళని. మేము ఏంటంటే మేము రాజకీయ లబ్ధి కోసం అయితే ఇక్కడికి రాలేదు, దయచేసి ఇది గమనించండి. ఇది మీరు చేస్తే మీకే పేరు ఉంటుంది, వాళ్ళు మీ యొక్క ఫోటోల్ని వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని పూజిస్తారు. దయచేసి ఇవాళ ఉంది వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది, దయచేసి మేమైతే రాజకీయంగా మాట్లాడతలేదు. దయచేసి వాళ్ళ పరిస్థితులు క్షుణ్ణంగా చూసిన తర్వాత, గత వారం రోజుల నుంచి మేము చూసిన తర్వాత ఈరోజున ఇక్కడికి వచ్చి కూరగల గ్రామం ఈ యొక్క అమ్మవారి గుడి సాక్షిగా చెప్తా ఉన్నాను. దయచేసి ఇకనైనా మీరు కనికరించి వాళ్ళ యొక్క పట్టాలు ఎక్కడైనా ఇచ్చి వాళ్ళని శాశ్వతంగా గృహపాల పథకం అదే దీని కింద ఇవ్వాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాం. ఇది మా జనసేన పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఎటువంటి న్యాయం కోసమైనా మా జనసేన పార్టీ నా తరఫున, పర్సనల్గా మా టీం తరఫున, మంగళీ నియోజకవర్గం తరఫున వాళ్ళ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాం వీళ్ళకి న్యాయం జరిగేంతవరకు. దేనికంటే వాళ్ళకి న్యాయం జరగాలి. ఇదేంటి పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి, వాళ్ళకి రెక్కాడదే కానీ డొక్కాని పరిస్థితిలో ఉంది. చివరి వరకు అండగా నిలబడతాం మేము, పోరాటం వల్ల వాళ్ళకి న్యాయం కలిగే విధంగా మేము ప్రయత్నిస్తాం. మా కూరగల గ్రామం గంగారంపేట. ఈ గంగారంపేటలో గత 50 సంవత్సరాల పైచలకు మా తాతల తండ్రుల దగ్గర నుంచి నివాసం ఏర్పరచుకుని ఉంటున్నాం. ఇక్కడ ఎంతో అభివృద్ధి జరిగింది. కరెంటు స్తంభాలు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ కొళాయిలు కానీ ఎన్నో రకాలుగా అభివృద్ధి జరిగింది. మాకు వదిలిసిన కానించి కూడా పంచాయతీ గొడవకు పంచాయతీ మేము ప్రతి సంవత్సరం పనులు కడతానే ఉన్నాం, కరెంటు బిల్లులు కడతానే ఉన్నాం. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మాలో కొందరికి పట్టాలు ఇచ్చున్నారు. తదనంతరం కుటుంబాలు పెరగడం వల్ల కానీ కొంతమంది పట్టాలు లేకుండా అలాగే ఉన్నారు. ఇదంతా 24 ఎకరాలు 87 సెంట్లు చెరువు ల్యాండ్ అంటున్నారు. ఈ చెరువు ల్యాండ్లో కూడా మాకు తెలిసినంత వరకు గత 50 ఏళ్ళ నుంచి చెరువు ఎలాగుందో ఈ రోజుకి ఆ చెరువు అలాగే ఉంది. ఉన్న ఇళ్ళన్నీ కూడా ఆ చెరువుకి కట్టగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో, అంటే చట్టు కొండ బండరాయి మీద ఇళ్ళు ఏర్పరచుకొని నివాసం ఉంటున్నాం. గత 50 ఏళ్ళ నుంచి కూడా ఉన్న చెరువు అలాగే ఉంది. ఇప్పుడు చెరువు ల్యాండ్ ఖాళీ చేయాలని చెప్పేసి ఏదైతే వీళ్ళు అడ్రస్సింగ్ చేసి చెప్తున్నారో, ఉన్న చెరువును బాగు చేసి మా ఇళ్ళను కాపాడాలని నేను కోరుకుంటున్నాను. మాకు 250 కుటుంబాలు పైచులకు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. వీరందరూ కూడా ఏంటంటే రెక్కడి తగ్గిన డొక్కాడిన పరిస్థితి వీళ్ళది. గొడ్డు మేపుకుంటా, గొర్రెలు మేపుకుంటా, పందులు మేపుకుంటా, కూలి పనులు చేసుకుంటా. ఉన్న ఇంట్లో ఆడవాళ్ళు కూడా కూలికి పోతే 100 రూపాయలు వచ్చే కూలి, 100 రూపాయలు పెట్టి కుటుంబం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఉప్పు పప్పు రేట్లు పెరిగిన పరిస్థితుల్లో ఆ 100 రూపాయలు సంపాదించిన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ఇప్పటిదాకా సంపాదించిన సంపాదన మొత్తం పెట్టి ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు పక్క ఇళ్ళు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు ఉన్న ఇళ్ళు కొట్టేస్తే మా భవిష్యత్ పరిస్థితి ఏంటి? ఎలా బతకాలి? ఇంట్లో ముసలాం మొత్తం కుటుంబం, ఒక్కొక్క కుటుంబంలో 4-5 కుటుంబ సభ్యులు ఉంటారు. దాదాపు ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న ఈ చర్యల వల్ల 1000 మంది రోడ్ను పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోనీ ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుంది, ఈ డెవలప్మెంట్కి అడ్డంగా ఉన్నాయి కాబట్టి మీ ఇళ్ళు తొలగిస్తామని అంటే మీకు ప్రత్యామ్నాయం చూపించి దానికి తగ్గ నష్టపరిహారం చెల్లించి మూవ్ చేయండి. లేదు, మాకు గతంలో పట్టాలు ఇచ్చారు కాబట్టి ఉన్న పట్టాలు ఇచ్చి మా చెరువును శుభ్రం చేయండి, ఉన్న చెరువును కాపాడండి. చెరువును కాపాడే విషయంలో మేము కూడా మా వంతు సాయం మేము ఉంటాం, మేము సపోర్ట్ చేస్తాను. ఇవన్నీ ఏమీ లేకుండా ఖాళీ చేయాలంటే మా పరిస్థితి ఏంటి? ఖాళీ చేయాల్సిన వచ్చిన పరిస్థితి ఏర్పడితే కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితి చావు తప్ప రెండో ప్రత్యామ్నాయ వేరే పరిస్థితి లేదు. దయచేసి
మాకు కావాల్సిన ఒకటే ఏంటంటే మా 250 కుటుంబాలకు సంబంధించి పట్టాలు మంజూరు చేసి మా జీవనానికి భరోసా కల్పించవలసిందిగా అధికారులను నేను కోరుకుంటున్నాను. నా పేరు భాగ్యరాజు, సిపిఎం పార్టీ రాజధాని డివిజన్ కార్యదర్శివర్గ సభ్యుడిని. ఈరోజు నిడమరు కురగల్లు చెరువులో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి 250 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మానవ హక్కుల కమిషన్కి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు నోటీసులు జారీ చేశారని చెప్పేసి మేము నోటీసులు ఇచ్చామని చెప్పి చెబుతా ఉన్నారు. మానవ హక్కుల సంఘం సంబంధించి ఒక్కరు నోటీసులు ఇస్తేనే మీరు ఈ రంగస్పందన చేస్తూ ఉన్నారు. 250 ఇళ్ళు పోతూ ఉన్నాయి. 250 కుటుంబాలు వాళ్ళు శ్రమని ఆ జీవితం మొత్తం దారబోసి ఇళ్ళు కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైన లబ్ధి చేకూర్చకుండా మేము వస్తాం. ఇళ్ళు ఉన్న దీపాన్ని ఆర్పడం తప్ప వేరే మార్గం కాదు. కాబట్టి ఇప్పుడు కానీ ప్రభుత్వం స్పందించాలా. ఇక్కడే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు మంగళగిరి ఏరియాలో దాదాపుగా 14,000 నుండి 18,000 వరకు చెరువు పారంభకులు కానీ, దొంగ పారంభకులు కానీ, అట్లాగే రోడ్డు పారంభకు కానీ, ఆ కొండ పారంభకు కానీ, వీటన్నింటిలో కలుపుకొని పేదలు ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారు. గతంలో రత్నాల చెరువు కానీ, అట్లాగే కొండ మీద ఉన్నటువంటి ఇందిరానగర్ కానీ, ఈ చుట్టుపక్కల మంగళగిరి ఏరియా మొత్తం కూడా ఆక్రమణలు చేసి ఉన్న వాటికి పట్టాలు ఇచ్చారు తప్ప కొత్తగా ఎక్కడ పట్టాలు ఇచ్చిన పరిస్థితి లేదు. దానిలో భాగంగానే ఈరోజు వీళ్ళ శ్రమ మొత్తం జీవితం మొత్తాన్ని దారచేసి ఇక్కడ కట్టుకున్న ఇళ్ళని మొత్తానికి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం భవిష్యత్తులో తీవ్రంగా ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధపడతా ఉన్నాం. ఇప్పటికే అనేక మార్లు ఎంఆర్ఓ గారిని కలిసాము, ఆర్డీఓ గారిని కలిసాము, అట్లాగే కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జగన్ గారి ప్రభుత్వం చెప్తా ఉంది మేము అందరికీ దీపాలు వెలిగిస్తాం తప్ప దీపాలు ఆర్పమని చెప్పి చెప్తా ఉంది. ఈరోజు దీపాలు ఆర్పే పని అచ్చంగా పెట్టుకున్నట్టు మాకు కనపడతా ఉంది. పెదవాట్ల పూళ్ళు ఇల్లు చెప్ప పెట్టుకుని గుర్తు చేశారు, ఆత్మకూరులో ఇల్లు గుర్తు చేశారు, అట్లాగే మంగళగిరి నుండి విజయవాడ వెళ్ళేటప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో కూల్ చేశారు. ఈ చెరువు కట్ట నిడమర చెరువు కట్ట మీద ఇస్తూ ఉన్నారు. మీరు అభివృద్ధి చేయండి, అభివృద్ధి మేము వ్యతిరేకం కాదు. అయితే ఎవరైతే నష్టపోతూ ఉన్నారో ఆ నష్టపోయే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా స్థలాలు చూపించాలా, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలా. ప్రత్యామ్నాయ స్థలాలు నష్టపరిహారం చెల్లించకుండా ఏ విధంగా మీరు దాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అభివృద్ధి అనేది అందరికీ అవసరం. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధిలో దృష్టి పెట్టుకొని వీళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ వీళ్ళ రెక్క మొత్తం కష్టపడి చేసుకున్న కురగల్లు 250 ఇళ్లకి పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. వీళ్ళు చెప్తా ఉంది 20 చెరువు మొత్తం ఆక్రమణ చేశారని చెప్తా ఉన్నారు. మొత్తం 24 ఎకరాలు చెరువు ఉంది. దీనిలో 10 ఎకరాలు లోపే ఇల్లు ఇల్లు వేసుకొని ఉంది. మిగతా 14 ఎకరాలు అంతే ఉంది. కాబట్టి ఆ 14 ఎకరాల వరకు చుట్టూ కట్టగా వేసి దాన్ని కొంచెం లోతు తీసి నీటి నిల్వ కోసం ప్రయత్నం చేస్తే చాలా బాగుండేది. ఇళ్ళకి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో చెరువు ఆక్రమణ కాకుండా బాగుండేది అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ప్రత్యామ్నాయంగా చూసి వీళ్ళు ఇళ్ళు నిలపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.